పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంబంధిత ప్లాస్టిక్ వస్తువులను మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు సేకరించి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాస్టిక్ ను నివారించాలని, ప్లాస్టిక్ రహిత రామగుండంగా తీర్చిదిద్దాలనే గత కొంతకాలంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. మార్కెట్కి వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ సంచులు వాడద్దని చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ తోటి మార్కెట్లో చాలా ప్లాస్టిక్ వేస్ట్ తగ్గటం గమనించినాం. అంతేకాకుండా వాటికి ఆల్టర్నేట్ అయినటువంటి నానోవైన్ క్లోత్ బ్యాగ్స్ని కూడా అతి తక్కువ ధరకే, అంటే ఎక్కడా లేని విధంగా 160 రూపాయలకే స్థానికంగా తయారు చేసే ఇండస్ట్రీలో ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అక్కడనే ఒక షాప్లో వాటిని అమ్మకానికి కూడా వాళ్ళతో ఏర్పాటు కుదుర్చడం జరిగింది. అంతేకాకుండా స్థానిక డిగ్రీ కాలేజీలో ఎన్సీసీ ఎన్ఎస్యుఎస్ విద్యార్థులకి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళతోటి ప్లాస్టిక్ని వాడమని చెప్పేసి ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. అట్లాగే వివిధ వాళ్ళ ఇళ్లలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఫంక్షన్స్, వాటిలో కూడా ప్లాస్టిక్ వాడమని వారు ప్రతిజ్ఞ చేయటం జరిగింది, మాట ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ప్లాస్టిక్ మీద డిగ్రీ కాలేజ్ నుంచి అందరు విద్యార్థులతో సహా మున్సిపల్ ఆఫీస్కి ఉన్నటువంటి టీ జంక్షన్ లాంటి అంబేద్కర్ చౌరస్తాలో మనం ర్యాలీగా అక్కడికి వచ్చి అక్కడ మానవహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మానవహారంలో కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారు ప్రతిజ్ఞను కూడా చేయించడం జరిగింది. అట్లాగే ఈరోజు ముఖ్యమైన అంశమైనటువంటి సింగిల్ యూజ్ యొక్క ప్లాస్టిక్ యొక్క కలెక్షన్ ఏదైతే గత 15 రోజులుగా చేస్తున్నామో, ఈరోజు చేసినామో, దాన్ని ఎక్స్పీడ్ చేయడం జరిగింది. మనం ఎంత ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తాం అనేది ప్రజలకి వాళ్ళకి అవగాహన రావాలనే ఉద్దేశంతో దాన్ని ఎగ్జిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ అన్ని కార్యక్రమాల్ని విజయవంతం చేసినందుకు మరియు దీనిలో విస్తృతంగా పాల్గొన్నందుకు మున్సిపల్ సిబ్బందికి, దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మేనేజర్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇద్దరికి, మరియు దీనికి సహకరించిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అధికారులకు, మరియు గౌరవ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.